వెల్కమ్ టు S8 న్యూస్. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు హైడ్రా బాధితులందరికీ అండగా ఉంటానని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాధిత 42-43 వార్డులలో పర్యటించి వారు మాట్లాడారు. ఎంతో కష్టపడి ఇల్లులు కట్టుకున్న పేదవాళ్ల ఇల్లులు కోలుగొట్టడం రేవంత్ రెడ్డికి కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. పేదవాళ్లు రూపాయి వెనకేసుకుని గుడ్సెల్లో ఉంటూ ఈరోజు వాళ్ళు సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. 1000 కోట్ల ప్రజల ఆస్తి నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, వారితో మాట్లాడి మీకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పల్స మహాలక్ష్మి, మాల్సూర్ గౌడ్, జీడీ భిక్షం, గండూరి ప్రకాష్, సంజీవ్ నాయక్, అంగిరేకుల నాగార్జున, గాలిసాయి భాష, జహీర్, గుర్రం సత్యనారాయణ రెడ్డి, వంగాల శ్రీనివాస్ రెడ్డి, మద్ది శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మీకు జనుకున్నోళ్ళు కొంచెం నడవాలనా? చెప్పండి.
వెనకే జరిగాయి పెద్ద మనిషి చెప్పాలి తప్ప ఇక్కడ మనం అది చేసింది అమలు చేసి ఉంటే ఆ ఉదాహరణ ఆపాలి తప్ప ఎప్పుడైనా ఎప్పుడైనా ఆపాలి తప్ప కట్టే కట్టరి ఈ గవర్నమెంట్ స్కూలే కట్టి గవర్నమెంట్ స్కూల్ మీటింగ్ పెట్టేసి వచ్చింది దాని ప్రాసెసింగ్ నిన్న కలెక్టర్ కదా ఇచ్చినాము మార్కింగ్ పెట్టండి చాలా భయపడుతున్నాను సార్ అసలు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక గది రెండు గదులు మూడు గదులు ఉన్నాయి తీసేస్తే మా పరిస్థితి ఏంటండి మొత్తం రాష్ట్రంలో ఈ 10 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన పడికేసింది అనుకుంటే పడికేయడం కాదు పాంపడగలాగా ప్రజల మీద బుస కొడతా ఉంది. ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తుంది, రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తూ ఉంది. ఒక సోయి లేని ప్రభుత్వం, ఓ బాధ్యత లేని ముఖ్యమంత్రి, బాధ్యత లేని మంత్రులు, అర్థం లేని పనులతోని లక్షలాది మంది ప్రజల్ని నిద్ర లేని రాత్రులకు గురి చేస్తున్నారు. ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు. ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో, ఎక్కడ డిమాండ్ చేస్తారో మమ్మల్ని మా హామీలు నెరవేర్చమని చెప్పి అడుగుతారని చెప్పి భయానికి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని అణిచివేసే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. కూల్చివేతలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. నిజమే చెరువుల్ని రక్షించుకోవాలి, కుంటల్ని రక్షించుకోవాలి, నీళ్ళని సంరక్షించాలి, అందులో సందేహం లేదు. కానీ అదే సందర్భంలో ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన బాధ్యత ఉన్నది. 70 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా చెరువులు, నీటి కుంటలు, నాలాల బఫర్ జోన్లు నిర్ణయించి బోర్డులు పెట్టాలి. పైగా తెలంగాణలో ఒక ప్రత్యేకత ఉంది, చాలా చెరువులు సొంత చెరువులు ఉన్నాయి, చెరువుల శిఖంలో కూడా పట్టాలు ఉన్నాయి ప్రజలకి. ఆనాడు రైతుల నుంచి సేకరించకుండా కొంత ప్రభుత్వ భూమి ఉన్న చోట చెరువులు కట్టినరు, కొంత రైతుల భూములు కూడా వానకాలం మునిగేది, ఎండాకాలం తెలియదు, ఏక ఫసల్ పట్టాలు ఉన్నాయి, ఒక పంట చేసుకునేది రైతులు. పట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత పట్టణ ప్రాంతాలు అయినప్పుడు డిమాండ్ ఉంటుంది కాబట్టి సహజంగానే ఆ రైతులు కూడా అమ్ముకున్నారు, తెలివని ప్రజలు కొనుక్కున్నారు. వాస్తవానికి ఎవరికైనా ఒక విశ్వాసం, రిజిస్ట్రేషన్ జరిగింది ఒక ఆస్తి అంటే ఇక మాకు దీని మీద తిరుగులేదని భావన ఉంటుంది ప్రజల్లో ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్ కాబట్టి చేసేది, రిజిస్ట్రేషన్ శాఖ అంటే ప్రభుత్వమే, ప్రభుత్వం దగ్గర నమోదైంది, రిజిస్టర్ అయింది, ఇక మాకు భయం లేదని అనుకుంటారు ప్రజలు. మరి అటువంటి రిజిస్ట్రేషన్ల శాఖ రిజిస్ట్రేషన్లు చేసింది. ఆ తర్వాత మున్సిపల్ శాఖలు కావచ్చు, లేదా గ్రామాలు ఉంటే గ్రామ పంచాయతీలు కావచ్చు, అనుమతులు ఇచ్చినాయి, అన్ని వసతులు ఏర్పాటు చేసినాయి, రోడ్ల సౌకర్యాలు, మంచినీటి సౌకర్యము, విద్యుత్ సౌకర్యాలు అన్ని కల్పించినాయి స్థానిక సంస్థలు. దీన్ని కూడా ప్రజలు నమ్ముతారు. కొన్ని చోట్ల బ్యాంకులు కూడా లోన్లు కూడా ఇచ్చినాయి. మరి ప్రభుత్వమే ఇన్ని రకాల ప్రజలు నమ్మడానికి, ప్రజలు విశ్వసించడానికి అవకాశం కల్పించి ఇప్పుడు వచ్చి సడన్గా ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఎఫ్టీఎల్లో ఉంది, దీన్ని మేము కూలగొడతామంటే ఇది ఇట్లా ప్రభుత్వం అవుతుంది? ఏం మూర్ఖత్వం ఇది? ఏం రాక్షసత్వం ఇది? ఇంత దుర్మార్గం ఇది? లక్షలాది మంది ప్రజలను నిద్రపోనియకుండా చేసే వాతావరణం, అది హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా కావచ్చు. ఇక ఇక్కడ సూర్యాపేటకు వస్తే దీంతో ప్రత్యేకమైన పరిస్థితి. వాస్తవానికి ఇది చెరువు కట్ట కంటే కిందికి ఉన్న ప్రాంతం, ప్రభుత్వమే నిర్మాణం చేసింది ఆ కట్ట, ప్రభుత్వ ఖర్చుతోనే నిర్మాణం చేసింది.
ఇక్కడికైనా కూడా ఒక చుక్క నీళ్ళు రాలేదు. పైగా మూడు ప్రభుత్వ పాఠశాలలు నిర్మాణం అయినాయి ఇక్కడ, మనం నిలబడేది ప్రభుత్వ పాఠశాల పక్కన. దీని మించి ఇంకా 500 మీటర్లు అవతల దాకున్న ఇల్లు మొత్తం కూడా కొడతాం. అసలు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వము? దాదాపుగా ఇక్కడ ఇల్లు కూడా కొడితే జరగబోయే నష్టం 1000 కోట్లకు పైగా నష్టం ఉంటుంది. 1000 కోట్లకు పైగా నష్టం. పైగా ఇంట్లో నీళ్ళు నిలబడే ప్రాంతం కాదు ఇది, నీళ్ళు నిలబడే ప్రాంతం కాదు. ఎఫ్టీఎల్ అయితే అది వేరు. ఎఫ్టీఎల్ అనేది కట్టకంటే పైకి ఉంటుంది, కానీ ఇది కట్టకంటే కిందికి ఉంది. టెక్నికల్గా ఇది ఎఫ్టీఎల్ అని ఆనాడు పడిందేమో, కానీ ఇక్కడ ఆ భావన లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యాపేటలో ఇవాళ ఏదైతే మార్కింగ్ చేసి ప్రజల్ని భయపెట్టిస్తున్నారో, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగనేమో. ఈ రైతుల ఈ ప్రజల తరఫున ఇల్లు కోల్పోతున్నా, వాస్తవానికి పేదలు ఇక్కడ మొదలు చిన్న చిన్న గుడిసెలు వేసుకునే ఉండే, కొనుక్కొనే వేసుకున్నారు. ఇక్కడ ప్రతి ఇంచు భూమి కొనుక్కున్నదే. కొద్దిగా భూమి కావతల ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని కూడా ప్రభుత్వానికి పైసలు కట్టించి రిజిస్ట్రేషన్ చేశారు. ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మేము ప్లాట్లు కొన్నాం, మోసపోయినాం, ఎవరో వచ్చి మాది అని అంటే కొన్నామని చెప్తే ఆయన కాడకు ఉన్నది మాకు లెక్క లేదు, ప్రభుత్వానికి మళ్ళీ పైసలు కడితేనే మీరు ఎవరి ఇంటి జాగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తామంటే మళ్ళీ రెండోసారి పైసలు పెట్టి కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి అటువంటిది ఇవాళ మేము కూల కొడతామంటే ఒకటొకటి ఈ ఇల్లు ప్రతి కనిపించే ప్రతి ఇంటిలో వాళ్ళ రక్తం వాళ్ళ చెమట కనబడతాయి. మా కళ్ళ ముందే మేము చూస్తుంటేనే నెమ్మది నెమ్మదిగా గుడిస తీసేసుకొని 1 సంవత్సరం వచ్చిన రూమ్ వేసుకున్నారు, మరో సంవత్సరానికి ఇంకో రూమ్ వేసుకున్నారు, పిల్లలు ఎదుగుతుంటే ఇంకా కొంచెం వేసుకున్నారు, కష్టం వేసుకుంటారు. భార్య భర్తలు ఇద్దరు కష్టపడటం ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మనిషి, ప్రతి కుటుంబం. ఆ రకంగా ఇవాళ కొంచెం ఇల్లు కట్టుకొని కొంచెం మంచిగా అయింది. పాపం ఇప్పుడు నిమ్మడం ఉంటామనుకున్న సమయంలో ఇప్పుడు ఇది ఒకటి తీసుకొచ్చి పెట్టాను. ఎట్టి పరిస్థితులలో కూడా ఈ దుర్మార్గాన్ని జరగనివ్వం. నేను శాసనసభ్యుడిగా ప్రాణం పోయినా సరే ప్రజల వెంట ఉండి తీరుతా, ఎట్టి పరిస్థితుల్లో ఈ దుర్మార్గాన్ని ఆపుతాం. కోర్టు ద్వారానైనా వెళ్తాం తప్పకుండా. ఏ సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టి వాళ్ళ ఈ దుర్మార్గం చేస్తుందో ఈ ప్రభుత్వం, తప్పకుండా అక్కడ కూడా వెళ్తాం. ప్రభుత్వానికి బాధ్యత ఉంది, తప్పు మీరు చేసి ప్రజలకు శిక్ష ఇస్తా అంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఈ పనిపాలన పనులు ఆపాలి ప్రభుత్వం వెంటనే. దీనికి ఒక శాస్త్రీయమైన నిర్ణయం చేసి మొత్తం రాష్ట్రంలో ఉన్న చెరువులు, కుంటలు, నాలాల యొక్క ఎఫ్టీఎల్ లేనిది, బఫర్ జోన్ లేనిది మొదలు నిర్ణయించాలి. నిర్ణయించిన తర్వాత అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ప్రజలకు నష్టం జరగడానికి కారణం ప్రభుత్వ శాఖలే అయినప్పుడు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా నేను, ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నిర్మించిన ప్రాజెక్టులు వచ్చిన తర్వాత కాలుష్యంతో సహా ఇవాళ ఇటువంటి ప్రాంతాలలో చెరువుల కింద వ్యవసాయమే లేకుండా అయిన తర్వాత బఫర్ జోన్ల విషయంలో